హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. చార్ట్స్ పరంగా చాలా అట్రాక్టివ్ కనబడుతున్న స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్ గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. స్టాక్ 300 ఎబో సస్టైన్ అవ్వగలిగితే డెఫినెట్గా ఒక మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50-డే మూవింగ్ యావరేజ్ కంటే ఎబో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ యెల్లో కలర్ లైన్ 50-డే మూవింగ్ యావరేజ్, అండ్ ఫర్దర్గా రెడ్ కలర్ 100-డే మూవింగ్ యావరేజ్, అండ్ పింక్ కలర్ 200-డే మూవింగ్ యావరేజ్. ప్రస్తుతానికైతే షార్ట్ టర్మ్లో ఎబో ఆల్ మూవింగ్ యావరేజెస్ పైన స్టాక్ అయితే సస్టైన్ అవ్వగలుగుతుంది. సో హోప్ ఈ మొమెంటం అయితే క్యారీ ఆన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా స్టాక్లో హయ్యర్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆల్మోస్ట్ స్టాక్ 600 లెవెల్ నుంచి గ్రాడ్యువల్గా ఫాలో అవుతూ వస్తుంది. సో మేబీ ఒక అక్యుములేషన్ నుంచి ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ వస్తే కనుక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో రెవెన్యూస్ హోప్ఫుల్లీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కంపెనీకి. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ 13.9 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు బుక్ 3.9 times స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ 20.77% వాటా కలిగి ఉన్నారు. ఎఫ్ఐ వాటా 4.43% ఉంది స్టాక్లో. సో గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్ రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్. అండ్ గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్ తర్వాత ఇంకొకటి ఇంటలెక్ట్ డిజైన్. ఈ స్టాక్ కూడా రీసెంట్ టైంలో ఒక మంచి కరెక్షన్ తర్వాత ఒక స్వింగ్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఫర్దర్గా స్టాక్ 436 rupees దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఏదైతే అరౌండ్ 420 levelsని స్టాక్ సస్టైన్ చేయగలిగితే అండ్ డెఫినెట్గా హయ్యర్ లెవెల్స్ ఇంటలెక్ట్ డిజైన్ అరేనాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 21.8 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు బుక్ తీసుకుంటే 3.3 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఎఫ్ఐస్ 22% వాటా కలిగి ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ 3.84% వాటా అయితే కలిగి ఉన్నారు. ఒక డీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ప్రస్తుతానికి స్టాక్ సైడ్ వేస్లో కనబడుతుంది. సో ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే కనుక ఇంటలెక్ట్ డిజైన్ కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ స్టాక్ కూడా రాడర్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్. మొమెంటం వస్తే కనుక చాలా ఫాస్ట్గా పెరిగే స్టాక్స్ ఇవన్నీ. అండ్ రీసెంట్ టైంలో చాలా ఫాస్ట్గా కరెక్షన్ జరిగిన స్టాక్ బీఎస్సీ. ఆల్మోస్ట్ 1000 levels నుంచి స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే చూసాము. అండ్ దట్ ఈస్ 50% ఫాల్ చూసాము. సో 1000 levels నుంచి ప్రస్తుతానికి స్టాక్ ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 457 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ హోప్ఫుల్లీ కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి స్టాక్ ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వగలిగితే కనుక బీఎస్సీ లిమిటెడ్ కూడా ఒక బెస్ట్ ప్లేస్లోనే కనబడుతుంది అక్యుములేట్ చేసుకోవడానికి. సో ప్రైస్ టు బుక్ ఓన్లీ 2.2 times ట్రేడ్ అవుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ బీఎస్సీలో 8.41% వాటాను అయితే కలిగి ఉన్నారు. సో టెక్నికల్లీ ఇక్కడ నుంచి ఒక రిస్క్ రివార్డ్ పరంగా చాలా ఫేవరబుల్గా కనబడుతుంది బీఎస్సీ లిమిటెడ్లో. సో 1000 levels నుంచి ఒక స్టీప్ ఫాల్ అండ్ అప్ టు స్టాక్ 400 levels వరకు అయితే ఫాల్ అయింది. అండ్ ఫర్దర్గా అక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ప్రస్తుతానికి సైడ్ వేస్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్ స్టాక్ ఫర్దర్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే స్టాక్ అరౌండ్ 450 levels పైన స్టాక్ను అబ్జర్వ్ చేయండి. 450 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక హయ్యర్ లెవెల్స్ బీఎస్సీ లిమిటెడ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి హీకాల్. సో హీకాల్ లిమిటెడ్ కూడా రీసెంట్ టైంలో స్టాక్స్ కరెక్షన్ తర్వాత అట్రాక్టివ్ కనబడుతున్నాయి. సో స్టాక్ రీసెంట్గానే అరౌండ్ 300 levels నుంచి సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే చూసాము. అండ్ ప్రస్తుతానికి స్టాక్ 294 దగ్గరగా ఉంది. లేటెస్ట్సే 285 levelsని ఇది సస్టైన్ చేయగలిగితే స్టాక్ ఫర్దర్గా హయ్యర్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫార్మా సెక్టర్లో ఉంది స్టాక్. సో లాస్ట్ 1 year డేటా తీసుకుంటే కనుక 360 levels నుంచి స్టాక్ ఫాల్ అయింది. పెద్ద ఫాల్ లేదు. సో ప్రస్తుతానికి ఏదైతే ఉందో అక్యుములేషన్ నుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో టెక్నికల్గా సో దట్ ఒక కంఫర్టబుల్ ప్లేస్లోనే ఉంది ఫర్దర్ అప్ మూవ్ రావడానికి. స్టాక్లో 3.4 times మాత్రమే ట్రేడ్ అవుతుంది బుక్ వాల్యూ తోటి. సో ఎఫ్ఐఎస్ 4.56% వాటా, మ్యూచువల్ ఫండ్స్ 1.79% వాటా అయితే కలిగి ఉన్నారు. సో అట్లీస్ట్ రీసెంట్ హై ఏదైతే ఉందో 315 వరకు అయితే స్టాక్ వెళ్ళొచ్చు. సో హీకాల్ లిమిటెడ్ కూడా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్. అండ్ ఇంకొకటి రీసెంట్ టైంలో స్టీప్ ఫాల్ జరిగిన స్టాక్ మదర్సన్ సుమి ఇంటర్నేషనల్. అండ్ ఇది 80 levels నుంచి స్టాక్ 60 వరకు అయితే చూసాము ఒక ఫాల్.
అండ్ ప్రస్తుతానికి ఆర్ఎస్ఐ నియర్ 50 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. సో హోప్ ఈ ఆర్ఎస్ఐ కంటిన్యూ అవ్వగలిగితే కనుక స్టాక్లో ఫర్దర్ ర్యాలీ చూడొచ్చు. 70 పైన స్టాక్ అయితే సస్టైన్ అవ్వగలగాలి. 70 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే 75 to 80 అండ్ 80 కూడా క్రాస్ చేయగలిగితే 90 to 100 లెవెల్స్ ఆ స్కోప్ ఉన్న స్టాక్ ఇది. సో మదర్సన్ ఇంటర్నేషనల్ కూడా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్. సో చార్ట్స్ పరంగా ఫేవరబుల్గా కనబడుతుంది. అండ్ ఇంకొకటి చార్ట్స్ పరంగా ఫేవరబుల్గా కనబడుతున్న స్టాక్ బిహెచ్ఈఎల్. సో బిహెచ్ఈఎల్ కూడా షార్ట్ టర్మ్లో పాజిటివ్గా కనబడుతుంది. ఏదైతే 50-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో, సో ఇట్ లుక్స్ మూవింగ్ ఆన్. అండ్ ఒకవేళ 50-డే మూవింగ్ యావరేజ్ ఫర్దర్గా క్రాస్ ఆన్ చేయగలిగితే కనుక డెఫినెట్గా హయ్యర్ లెవెల్స్ బిహెచ్ఈఎల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏదైతే 80 above ఒకవేళ 80 క్రాస్ అవ్వగలిగితే బిహెచ్ఈఎల్, 80 above ఫర్దర్గా స్టాక్ 85 to 100 లెవెల్స్ అయితే వెళ్ళే అవకాశం ఉంది. సో టెక్నికల్లీ స్ట్రాంగ్గా కనబడుతుంది బిహెచ్ఈఎల్ ఇక్కడ నుంచి కూడా. సో ఒక కన్సాలిడేషన్ తర్వాత ఫర్దర్ ర్యాలీ అయితే బిహెచ్ఈఎల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇకపోతే బిహెచ్ఈఎల్ మనందరికీ తెలిసిన స్టాక్, పిఎస్యు స్టాక్. అండ్ ఆల్రెడీ ఈ ఇయర్ 84% గెయిన్ అయితే చూసాము బిహెచ్ఈఎల్లో. సో స్ట్రాంగ్ మూమెంటమ్ ఉన్న స్టాక్. అండ్ రీసెంట్ టైంలో ఒక కరెక్షన్ జరిగింది స్టాక్లో. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ స్టాక్ అయితే పికప్ అయ్యే అవకాశం ఉంది. ప్రైస్ టు బుక్ కేవలం ఎగ్జాక్ట్లీ 1 ట్రేడ్ అవుతుంది. సో బుక్ వాల్యూ అండ్ ట్రేడింగ్ ప్రైస్కి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఎఫ్ఐఎస్ 9% వాటా కలిగి ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ 4% వాటా అయితే కలిగి ఉన్నారు. సో బట్ స్టాక్ లైక్ 70 స్టాప్ లాస్ తీసుకుంటే కనుక, సో లెటెస్సే ఇమ్మీడియట్గా 80 అండ్ 80 పైన 85 to 90 అండ్ అటు పైన 100 వెళ్ళే అవకాశం ఉంది. బట్ పుట్ 70 యాజ్ అ స్ట్రిక్ట్ స్టాప్ లాస్, సో దట్ స్టాక్లో ఒకవేళ కరెక్షన్ జరిగినా కూడా ఆల్రెడీ ఇయర్ స్టాక్ మ్యాసివ్ ర్యాలీ జరిగింది కాబట్టి, సో ఫుల్లీ 70 బిలో మళ్ళీ స్టాక్లో ఒక ఫాల్ వచ్చే అవకాశం ఉంది. సో లెటస్ స్టాక్ 70 above సస్టైన్ అవ్వాలి అండ్ 80 above వెళ్తే కనుక స్టాక్ ఫర్దర్గా హైస్ అయితే చూడొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ బిహెచ్ఈఎల్ అండ్ ఇవి పాజిటివ్గా ట్రేడ్ అయ్యే స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.